मन आबिड़ रज़ियल्लाहु अन्हा की संबंधी इतर कोई विषया उम्मुल मुमिनीन खदीजा रज़ियल्लाहु अन्हा योक्क व्यक्तिगत जीवित चाला सादा सीधगा उंटुंदी साधारण जीवित आविड़ वद्दा डब्बू होदा व्यापारं अलागे इंट्लो सेवकुलु उन्नप्पटिकी सरलता सादा सीधा साधारण जीवित खदीजा रदी अल्लाहु अन्हा दी वकसारी खदीजा रदी अल्लाहु अन्हा बार्ली गंजी मट्टी पात्रलो तागुतुन्ना बार्ली गंजी मट्टी पात्रलो आविड़ रदी अल्लाहु अन्हा तागुतुन्नारु अदी चूसी महाप्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम आश्चर्यम तो वो खदीजा इदेंटी आ गंजी नाकिच्ची मीरु रोट्टे चेसुकोवच्चु कदा अनि अंटे दानिकी समाधानंगा आविड़ एवरी హృదయములో మీ ప్రేమ ఉంటుందో ఖదీజా రదియల్లాహు అన్హా భర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ ఖదీజా బార్లీ గంజి ఎందుకు తాగుతున్నారు ఆ గంజి నాకు ఇచ్చేసి మీరు రొట్టె చేసుకోవచ్చు కదా అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే అప్పటికి ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా నియమించబడలేదు ఇంకా వహీ రాలేదు దానికి సమాధానం ఖదీజా రదియల్లాహు అన్హా ఇలా ఇచ్చారు ఎవరి హృదయములో మీ ప్రేమ ఉంటుందో అతని హృదయం సాధారణమైన జీవితాన్ని సరళతను కోరుకుంటుంది అని అన్నారు అలాగే ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ప్రవేశించినప్పుడు ఖదీజా రదియల్లాహు అన్హా చినిగిపోయిన బట్టలు కుట్టుకుంటున్నారు అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ ఖదీజా చినిగిపోయిన బట్టలు కుట్టుకోవటం ఏమిటి ఈ బట్టలు ఇతరులకు ఇచ్చి మీరు కొత్త బట్టలు కొనుక్కోవచ్చు కదా వేసుకోవచ్చు కదా అని అంటే దానికి సమాధానంగా ఖదీజా రదియల్లాహు అన్హా నా కోసం మీరు చాలు మీ ఎదుట ప్రపంచములో ప్రతిదీ అల్పమే అన్నారు అల్లాహు అక్బర్ ఖదీజా రదియల్లాహు అన్హా ఇచ్చిన సమాధానం ఓ అబుల్ ఖాసిం నా కోసం మీరు చాలు మీ ఎదుట ఈ ప్రపంచంలోని ప్రతిదీ అల్పమే ఇవన్నీ దైవ ప్రవక్త బోధనల ప్రభావమే మొత్తం సంపదను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చేసి ఇది మీరు మీ ఇష్టమైనట్లుగా ఖర్చు చేయండి అని చెప్పిన ఆవిడ ఖదీజా రదియల్లాహు అన్హా అలాగే ఒక సందర్భంలో అబూ తాలిబ్ వారి వయసు పెరుగుతుంది
ఆర్థికంగా కొంచెం ఇబ్బందిలో ఉంటారు అటువంటి సమయంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖదీజా రదియల్లాహు అన్హా గారిని ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ఏమిటి అప్పుడు అలీ రదియల్లాహు అన్హు గారి వయసు 6 సంవత్సరాలు ఓ ఖదీజా నా పిన తండ్రి అయిన అబూ తాలిబ్ గారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కావున అలీ రదియల్లాహు అన్హుని మనము మన దగ్గర పెట్టుకొని పోషణ పెంపకము శిక్షణ ఆ బాధ్యత మనం తీసుకుందాము అని ప్రవక్త గారంటే వెంటనే ఖదీజా రదియల్లాహు అన్హా గారు సంతోషంగా ప్రవక్త గారి మాటని అంగీకరిస్తారు స్వీకరిస్తారు అప్పటికే ఖదీజా రదియల్లాహు అన్హాకి సంతానం లేరా ఉన్నారు ముందు భర్తలతో ఉన్నారు అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా కూడా జైనబ్ ఉమ్మె కుల్సూమ్ అలాగే రుఖయ్యా ఫాతిమా రిద్వానుల్లాహి అలైహిన్ అజ్మయిన్ వారందరూ ఉన్నారు అయినప్పటికీ ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క మనసత్వం దైవ భీతి భర్త పట్ల ప్రేమ భర్త విధేయత భర్త సంతోషంలోనే తన సంతోషం అందుకు అలీ రదియల్లాహు అన్హు గారి పెంపకాన్ని పోషకాన్ని శిక్షను సంతోషంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అంగీకరిస్తారు.